హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే మనకు చాలా ట్రైలర్లు వచ్చేసినాయి అన్ని లాంగ్వేజెస్ నుంచి, అన్ని టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అన్ని ట్రైలర్లు వచ్చినాయి. సో ఫస్ట్ అయితే మనము టాలీవుడ్లో మనకైతే మేజర్ సో నేను వేరే చెప్దాం అనుకున్నా, కానీ సినిమా పేరే మేజర్ అంటే నేను మేజర్ మూవీస్ వస్తాయి. సో మేజర్ మూవీ ట్రైలర్ వచ్చింది. సో మనం అయితే దాన్ని లేట్ చేయకుండా రియాక్షన్ ఇచ్చేద్దాము. అండ్ మహేష్ బాబు ప్రొడ్యూసర్ అండ్ అడ్విషేజ్ ఇన్ అండ్ యాస్ బాబు ఛానల్ నుండి వచ్చింది, ఛానల్ నుంచే మనకి ఇది ట్రైలర్ కూడా వచ్చింది. సో లెట్స్ రియాక్ట్ దిస్. బోర్డర్ దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళమేంటి సందీప్? అది వాళ్ళది, అది మందే కదా సార్. అది మందే కదా సార్, అదే అట్లెట్ల మంది అవుతుంది. అప్పట్లో మనదే అంటే ఇండియా మొత్తం అంతా మనదే అంటే వాడి మర్చిపోయినా. అప్పట్లో అది ఎప్పట్లో అవుతుంది, అది ఆ పేరు మర్చిపోయినా నేను. కాశ్మీర్ కాదు, యూనిటీ యునైటెడ్ ఇండియా. యునైటెడ్ ఇండియా ఉన్నప్పుడు అప్పుడు మనదే కదా. సో అట్లా మంచి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా? సందీప్ ఆర్మీలో జాయిన్ అవ్వడం మాకు ఇష్టం లేదు. ప్రతి రోజు ప్రతి క్షణం లైఫ్ ని రిస్క్ పెట్టుకోవడం, బట్ దట్స్ ఎ సోల్జర్స్ లైఫ్. మళ్ళీ ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ ప్లస్ మళ్ళా పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా కాదు, అంటే త్రీ లాంగ్వేజెస్ పెడతాం కాదు, అన్ని తెలుగు హిందీ మలయాళం అంతే. అదే త్రీ లాంగ్వేజ్ మలయాళంలో పెట్టిండి, అదే హిందీ లేదు, హిందీ లేదు, తమిళ్ లేదు, హిందీ మలయాళం ఉన్నది అంతే. తమిళ్ లేదు, కన్నడ లేదు, ఏమో నాకు అంత అయ్యలేదు. చూద్దాం వెనకడగేసే అవకాశం ఉంది, తప్పించుకునే దారి ఉంది. ముందైతే చనిపోతానని తెలుసు, అయినా వెళ్ళాడు. జాగ్రత్తలోకి చూసి నువ్వు నా జీవితాన్ని తీసుకొచ్చగానే నా దిచ్చాను కాదు. ప్రకాశ్ రాజ్ అసలు ఇట్లా డైలాగ్ లా ప్రౌడ్నెస్. జరిగిన అటాక్స్ మాత్రమే కాదమ్మా, నన్ను చూస్తుంటే షేర్ షానే గుర్తుకొస్తుంది జీవితం. ఈయన ఇంకా సేమ్ ఉంటాడు ఆయనలానే కొంచెం అనిపిస్తాడు. కింద హ్యాష్ ట్యాగ్ జాన్ దుంగి దేశ్ నహి, జాన్ దుంగా దేశ్ నహి. థర్డ్ జూన్ కి ట్రైలర్ వస్తుంది, సినిమా వస్తుంది, సినిమా వస్తుంది. నాకు ఆ లాస్ట్ డైలాగ్ చెప్తుండే నాకైతే ఇట్లా అట్లా ప్రౌడ్ తో నా ఫీల్ చెప్తుండే ఆయన, అట్లా గూస్ బంప్స్ అనేవి వచ్చినాయి. సో ఇది మన మూవీ ట్రైలర్. ట్రైలర్ అయితే బాగుంది, ఇక మూవీ మనకు ఎట్లుంటుందో మనకైతే అర్థం కాదు. ఎందుకంటే అంటే కొంచెం షేర్ షా మూవీ, అంటే మనం హిందీలో చూసుకుంటే కొంచెం షేర్ షా అండ్ ఇంకోటి ఏదో ఒక సినిమా. సో అట్లా మూవీస్ ఉన్నాయి కదా, సో ఆర్మీ రిలేటెడ్ మూవీ, సో అట్లానే ఉంటాయి కాబట్టి. కానీ యాక్షన్ సీన్స్ కూడా బాగా చూడాలి అసలు, కానీ ఇది రియల్ దానిపైన బేస్ చేసుకొని తీస్తున్నారు కాబట్టి చూడాలి. నీడ్ టు సీ అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ అదే చెప్తున్నా. సో అది గైస్, సో యూ సీ వన్ అవర్ నెక్స్ట్ వీడియో. అండ్ అప్పటివరకు అయితే బై 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 బై.